సంవత్సరమైంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే ఉంది. వాలంటీర్లు పెట్టడం మాత్రం పద్ధతిగా బాగా నీట్గా ఉంది. ఎట్లా వాళ్ళ పనితీరు పట్ల ఎలా ఎలా ఏం చేస్తారు ఇప్పుడు? పలాని పనిగా మాకు పిలుపుని ఉన్నాడు అబ్బాయి, పిలుపు పలాని పని కావాలరా, నాకు ఎంఆర్ఓ గారు సంతకం కాలేదు పాస్బుక్ మీద అన్నాను అనుకో, అప్పటికప్పుడే పోయేదని చెప్పుకుని వచ్చేస్తున్నాను. అదేం రిమార్క్ లేదు. గతంలో ఇలాంటి అవసరాలకు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మీరు? ఎంఆర్ఓ కాడ పోవాలంటే ఓపెన్ అంత పని మాకు. ఇదివరకు నేను పోతున్నా, నాకుండ కాల, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదబ్బా తెనవల అడంగలు కావాలరా పిలుపు అని అన్నా అనేలకే ఇటీయనన్న పోయి సంతకం చేసుకొని వాడు కొట్టించుకొని తీసుకొచ్చి ఇంటికి కలిపి పద్ధతి మాత్రం బాగుంది. అది వాలంటీర్లుగా ఇప్పుడు వాలంటీర్లు మీ దగ్గర ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు కదా, అవసరాలు ఏమున్నాయో ఏదైనా పథకాలు చెప్పడం కానీ ఇట్లా చేస్తూ ఉన్నారు కదా, చెబుతారు ఇది చేసుకోండి ఇది చేసుకోండి, ఎట్లయితే మీకు లోన్లు వస్తాయి ఈ వయసుకి అని అంటున్నారు, బాగానే చెబుతున్నారు. అయితే ఇట్లా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వీళ్ళు ఇదే ఇదేం ఉద్యోగం, ఇది మూటలు మూసే ఉద్యోగం అని చెప్పి అంటే జరిగింది. వాళ్ళు పని చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా భావిస్తూ చేస్తున్నారు? వాళ్ళు ఉంటూ మాత్రం చాలా నాణ్యం. చంద్రబాబు నాయుడు కాబట్టి చెబుతుంటాడు కానీ ఇవన్నీ తెలియవు కదా, అంటే ఇళ్ళకి పోకుండా నువ్వే మా కాడికి వచ్చావంటే మేము మీ కాడికి రావాలంటే పెద్ద పని. నువ్వే మా కాడికి వచ్చిన రోజులు లేవు ఇదివరకు, ఇప్పుడు వచ్చావంటే అది ఎంత పని. జరుగుమాట మాత్రం ఇప్పుడు మాత్రం బాగుంది, పద్ధతి బాగుంది. అయితే చివరిగా ఇప్పుడు ఈ మూడు రాజధానులు ఏదైతే ఉందో ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? మూడు పక్కలుంటే మూడు రాజ్యాలు బాగుపడతాయి. ఒకసారి అక్కడే బాగుపడే ఒకసారి ఉంది అనుకో సార్, ఒకసారినే బాగుపడేది. మూడు సార్లు ఉంటే మూడు పక్కల ఇలువ పెరిగింది. ఎవరైనా పేదబిక్కి బతికేదానికి కానీ భూములు ఉన్న వాళ్ళకి కానీ అన్నిటికీ బాగుపడింది. ఒకసారి పెట్టుకొని ఏ ముద్ర అంటే ఏదన్నా ఇంకొక రకం కాదు. ముగ్గురు బాగుపడి ఉంటారు అనుకో, అయ్యో 10 రూపాయలు కావాలంటే లగుదోలు ఎత్తావు, అర్థం కదా? ఒకడే బాగుపడితే వాడికి 36 ఒత్తులు వస్తారు, వాడు ఇచ్చేది లేదు మనకు సచ్చేది. అందుకని మూడు పక్కలు ఉంటే మంచిదే.